కోర్టు చెప్పింది కదా, ఏం చెప్పింది? ఏదైనా ఆఫీసు కూడా మీరు తరలిస్తే వ్యక్తిగత రెస్పాన్సిబిలిటీ అవుతుంది, బీ కేర్ఫుల్, ఇండివిజువల్స్ ఆర్ గోయింగ్ టు బి ఫిక్స్డ్. ఈ ఉన్మత్తనం చూసే వాళ్ళు కోర్టు కూడా మరీ మాట్లాడారు, అది గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇంకా వీళ్ళకు ఎవరైనా సరే ప్రపంచంలో గుర్తుపెట్టుకోవాల్సింది, దేర్ ఆర్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఇన్ డెమోక్రసీ. ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్ అండ్ జుడిషియరీ, ఫోర్త్ ఎస్టేట్ ఈజ్ మీడియా. ఫోర్త్ ఎస్టేట్ దే ఆర్ కిల్లింగ్, వాళ్ళు ఇష్ట ప్రకారం చేస్తున్నారు. కోర్టులు కూడా బెదిరించే పరిస్థితికి వస్తున్నారు. అసలు కోర్టులు పోనేకుండా చేయడం, పోయినా కూడా ఇప్పుడు ఏంటి, మీరు చూడండి, ఈయన కేసులో డీల్ చేసిన ముక్కులకి 5 కోట్లండి ఒక కేసుకి. పేద రాష్ట్రం అండి ఇది, ఈ రాష్ట్రానికి డబ్బులు లేవు, 5 కోట్లు నీ అడ్వకేట్కి ఇస్తావా నువ్వు? ఎంత గర్వం అండి నీకు, 1 కోర్ రిలీజ్ చేస్తావా నువ్వు? అంటే ఏమనుకుంటున్నా నువ్వు? ఒక కేసుకి 5 కోట్లు ఇచ్చి ఒక అడ్వకేట్కి 5 కోట్లు, దేశంలో ఉండే అడ్వకేట్స్ అందరినీ బ్లాక్ చేయడం ఒపీనియన్ కోసమో లేకుంటే కేసుల కోసం బ్లాక్ చేసి వాళ్ళందరికీ డబ్బులు ఇవ్వడం, ఇజ్ ఇట్ నాట్ బ్రైబింగ్? వేర్ ఇస్ జస్టిస్ ఇన్ దిస్ కంట్రీ? ఒక ఉన్మాది అవినీతి మార్గాల్లో డబ్బులు సంపాదించి ఆ డబ్బులు తీసుకొచ్చి అడ్వకేట్స్ పెట్టి బ్లాక్ చేసి జస్టిస్ని డినై చేసే పరిస్థితి రావడం ఎంత నేరం అండి? ఇది ఈజ్ ఇట్ నాట్ కంటెంప్ట్? ఈజ్ ఇట్ నాట్ డినైల్ ఆఫ్ జస్టిస్? అంటే వీళ్ళు ఇష్ట ప్రకారం టెక్నికల్ పాయింట్స్ తీసుకొని ఏదో ఒక టెక్నికల్ పాయింట్ పెట్టి అసెంబ్లీలో మీరు చూశారు, వాట్ ఈజ్ టెక్నికల్ పాయింట్? కౌన్సిల్లో అసెంబ్లీలో అటెండ్ చేశారు, ఇక్కడ అటెండ్ చేశారు, వాట్ ఈజ్ టెక్నికల్ పాయింట్? టెక్నికల్ పాయింట్ ఏంటి? మీరు అమెండ్మెంట్ రేజ్ చేయలేదు, నీకు 2 డేస్ టైం ఉంది, 2 డేస్ ఎగ్జామ్ చేస్తావు, 9 గంటలకు క్యాబినెట్, 10 గంటలకు బిజేసి, 11 గంటలకు అసెంబ్లీ నువ్వు చేస్తావు. అంటే వాట్ ఇస్ దిస్? దీన్ని ఇలాంటివన్నీ చేసి మళ్ళా మీరు ఎస్కేప్ కావడానికి కోర్టులో ఇవన్నీ చేసే పరిస్థితి వస్తూ ఉంది. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం, గర్హిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఏదేదో మాట్లాడుతున్నాడు కోర్టులోనంట, మేము 5 కోట్లు పెట్టి ఒక ప్లేయర్ గారిని తీసుకొచ్చామంట. అమ్మమ్మ 5 కోట్లు తీసుకొచ్చారు, 5 కోట్లు ప్రజాదరణ వృధా అయిపోతుంది. ముకుల్ రోహిత్ని 5 కోట్లు ఇచ్చారు. ఏం నేను అడుగుతా ఉన్నా అయ్యా, చంద్రబాబు నాయుడు గారు నువ్వు ఆ మాటలు మాట్లాడుతుంది? రాజధానిలో రాజధాని ప్లాన్ వేయడం కోసం కన్సల్టెంట్కి ఎంత ఇచ్చావండి? నువ్వు విభిన్న కన్సల్టెంట్ని తీసుకొచ్చి ఎంత ఇచ్చావండి? 845 కోట్ల రూపాయలు ఇచ్చావే నువ్వు, 845 కోట్లు. ఊళ్ళు ఆళ్ళు లేదు, పోలు లేదు, కొడుకు పేరు సోమలింగం అని ఏమీ లేదు రాజధానిలో. కానీ 845 కోట్ల రూపాయలు వాళ్ళకి ఇవ్వడానికి ప్రయత్నం చేశావంటే ఎవరు ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు? మేమో నువ్వా? నువ్వు ఇవాళ మాట్లాడుతున్నావు. అరే ఒక స్ట్రీట్ యాక్సెస్ రోడ్డు కిలోమీటర్ వేయడానికి 45 కోట్ల రూపాయలు, ఒక బిల్డింగ్ కట్టడానికి 12 వేల రూపాయలు అడుక్కి. ఇంత ఖర్చు పెట్టిన నువ్వు, మేమేదో ఓ ప్లేడర్ గారికి అటార్నీ జనరల్గా చేసినటువంటి వ్యక్తికి ఒక ప్రతిష్టాత్మకమైన కేసుగా నీ లాబీయింగ్ అంతా నువ్వు దెబ్బతీయటం కోసం మేము ప్రయత్నం చేస్తుంటే ఆ ప్లేడర్కి ఫీజు ఇంత ఇచ్చారు, అంత ఇచ్చారు, ఎంత గందరగోళం? ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బు దుర్వినియోగం చేయటంలో నీ అంత దుర్మార్గుడు ఎవడూ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి ఖర్చు పెట్టినటువంటిది కూడా చివరికి తన సొంతంగా వాడుకున్నాం, సొంతంగా జీవో రద్దు చేసినటువంటి సందర్భం ఉంది. ప్రజాధనాన్ని ఏ విధంగా ఎప్పుడు సక్రమంగా వినియోగించుకోవాలో మాకు తెలుసు, నీలాగా దుబారా చేసేటటువంటి మనుషులం కాదనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నాను. ఇది చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఒక అత్యద్భుతమైన నాటకం. ఈ నాటకంలో ఎవ్వరూ వెనక్కు తగ్గే ప్రశ్న లేదు. చంద్రబాబు నాయుడు గారు వ్యవస్థల్ని మేనేజ్ చేసి మా వికేంద్రీకరణను దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తున్నాడు. దెబ్బతీయటం కల్లా మేము తప్పనిసరిగా వాటిని సాధించి తీరుతాం, ప్రజలకు మేము ఇచ్చిన మాటలు నెరవేర్చుకునే కార్యక్రమంలో ముందుకు వెళతామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇంకా